చచ్చిపోయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళకి సాగనంపలేకపోతున్నామంటే చూడండి, అసలు దారి బాలకి పడుతూ పడుతూ తీసుకెళ్తున్నారు. నమస్కారం అండి, నా పేరు కొర్ర సంసోను అలియాస్ బాబురావు. మాది జలగలగడ్డ గ్రామము, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలము లమ్మసింగి పంచాయతీ. నా భార్య అయినటువంటి కొర్ర నీలమ్మ గత నెల 11వ తారీఖున పాము కట్టుకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతూ 1వ తారీఖున చచ్చిపోయింది. 10వ నెల 1వ తారీఖున చనిపోవడం జరిగింది. అయితే ఈ చనిపోవడం కారణం ఒకటే అండి, మాకు రోడ్డు సదుపాయం లేదు. రోడ్డు సదుపాయం లేక అంబులెన్స్ రావడానికి అవకాశం కుదరదు కాబట్టి మేము ఇక్కడ నుంచి మోసే లోపు చాలా లేట్ అయింది. ఈ లోపు కిడ్నీ ఇన్స్పెక్షన్ అయింది అనేసి డాక్టర్లు వైద్యులు చెప్పడం జరిగింది. నా భార్య చచ్చిపోయింది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఎవరికైనా ఇంకా మళ్ళీ మరొకరికి రిపీట్ అవ్వకూడదు, జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాకు రోడ్డు సదుపాయం కావాలి. మాకు 40 సంవత్సరాల బట్టి ఇక్కడే మేము జీవిస్తున్నాము, ఇక్కడ జీవనోపాధి ఉంది. మేము ఎంతో మందికి పై అధికారులకు నాయకులకు ఇది వినతి పత్రాల రూపంలో మేము వినతులు సమర్పించున్న ఇప్పుడు దాకా మాకు రోడ్డు సదుపాయం లేదు కాబట్టి 20 కుటుంబాలు, సుమారు 20 కుటుంబాలు వారు మేము ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి ఇటువంటి సమస్య ఎవరికి రాకూడదు. ఇంకా మాకు ఇక్కడ పండిన పంటలు కూడా అమ్ముకోవడానికి ఎవరు రావట్లేదు, మేము తీసుకెళ్ళి అమ్ముకోవడానికి తగిన గిట్టుబాటు ధరలు రావట్లేదు కాబట్టి మాకు రోడ్డు సదుపాయం కల్పించి సాయం చేయాలని సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, గిరిజన శాఖ మంత్రి గారికి, పిఓ కలెక్టర్ గారికి పేర్కొంటామండి. మా జలగలగడ్డ గ్రామం లమ్మసింగి పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. గత నెల క్రితం 9వ నెల 11వ డేట్న నీలమ్మ అనే వ్యక్తి మా అత్తగారికి పాము కాటేసిందండి. గంట 2 గంటలు ఆలస్యంగా తీసుకెళ్లారు, దానివల్ల కేజీహెచ్కి తీసుకెళ్లామండి. విషం పూర్తిగా ఎక్కడం వల్ల కిడ్నీ రెండు పాడైపోయి 10వ నెల 2న చనిపోయారండి. సో చనిపోయిన ఆ యొక్క మృతదేహాన్ని మా ఊరికి తీసుకురావడానికి లమ్మసింగి నుంచి సో కాలినడకన అడవి మార్గం గుండానే ఇరుకు అయిన చోటు నుంచి మా ఊరికి చేర్చడం జరిగిందండి. సో దీనికి ముఖ్య కారణం మేము ఆలస్యంగా ఆసుపత్రికి చేర్చడానికే ఇంత ఇబ్బంది వచ్చింది. మాకు రోడ్డు లేకపోవడం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇవే కాకుండా ఇలానే ఈ యొక్క సమస్యని ఉంచితే సో మాకు ఇంకా చాలామంది నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పటికైనా అధికారులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సో గిరిజన మంత్రి గారు, సో కలెక్టర్ గారు, పిఓ గారు, మీరందరూ స్పందించి మాకు తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని మా గ్రామస్తుల తరఫున హృదయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నామండి.